మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ప్రో ఎక్స్పో. మన్యంలో రాజకీయం హీట్ ఎక్కింది. రంబచోడవరం టీడీపీ వంతల రాజేశ్వరికి కాకుండా మిర్యాల శిరీషకు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంబచోడవరం నుండి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి మద్దతుగా మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతం శెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ నాయకురాలు గొర్లె సునీతల అనుచరులతో భారీ కాన్వాయ్తో ఉండవల్లి బయలుదేరారు. పదకొండు మండలాల నుండి సుమారు 60 కార్ల నుండి 3000 వరకు టీడీపీ శ్రేణులతో కలిసి వెళ్తున్నట్లు వంతల రాజేశ్వరి వెల్లడించారు. ఇటు మరోవైపు టికెట్ వంతలకు ఇవ్వకపోతే మన్యంలో టీడీపీకి సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీ అధినేత చంద్రబాబు మనసు మార్చుకుని మన్యంలో టికెట్ పంచాయతీ సర్దుబాటు చేయాలని, లేకుంటే చంద్రబాబు ముందే రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ శ్రేణులంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వటం అన్యాయమని వారంతా ధ్వజమెత్తారు. గురువారం రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నివాసంలో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. అనంతరం వంతల రాజేశ్వరికి టీడీపీ టికెట్ ఇవ్వాలని రోడ్డుపై నిరసనకు దిగారు. టికెట్ విషయంలో నియోజకవర్గంలోని ఎవరిని సంప్రదించకుండా శిరీషాదేవికి టికెట్ ఏ విధంగా ఇచ్చారని వంతల వర్గీయులు మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు కష్టపడి తిరిగిన వంతల రాజేశ్వరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అభ్యర్థి ఎంపికలు టీడీపీతో సంబంధం లేని ఓ ప్రజాప్రతినిధి పెత్తనమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరగదు అనడానికి ఈ పరిణామమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానంతో అమీతోమీ తెలుసుకునేందుకు చంద్రబాబు దగ్గరకు బయలుదేరామని వెల్లడించారు. ఇదిలా ఉంటే టికెట్ విషయంలో మార్పు లేకపోతే పార్టీ కోసం పనిచేసేది లేదని వారు బహిరంగంగా చెప్తున్నారు. మరోవైపు శిరీషాదేవి పేరు ప్రకటించిన వెంటనే రంపచోడవరం నుంచి గెద్దాడ వరకు ఉన్న ఆమె ఫ్లెక్సీలను కొంతమంది చింపేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.